మనం ఎక్కువగా వినేమాట దొందు దొందే అని. ఇంకా ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత దాని బదులు ఇంకొకటి వాడుతున్నారు, సరిపోయారు ఇద్దరును అని. ఒక సినిమాలో ఒక ముసలామి అంటారు కదా, సరిపోయారు ఇద్దరును అని, ఇది ఎక్కువ వాడుతూ ఉన్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇటు రాష్ట్రం బీజేపీకి. బాలే సెట్ అవుతుందబ్బా నిజంగా. బీజేపీతో పొత్తు ఉందో లేదో పవన్ కళ్యాణ్ చెప్పడు, కానీ చెబుతారు ఆ పొత్తు ఉంది కలిసే ఉన్నామని. బీజేపీతో కలిసి ఉన్నామంటారు, టీడీపీతో ఏమో బంధాన్ని ప్రకటిస్తాడు ఆయన ఒకడు. ఇక రాష్ట్ర బీజేపీ పరిస్థితి వీళ్ళు ఇంకా కామెడీ రా బాబు. టీడీపీతో పొత్తేం లేదు, టీడీపీ ఆవేశీపీ ఇద్దరు మాకు సమదూరమే అంటారు, పవన్ కళ్యాణ్తో కలిసే ఉన్నాం అంటారు. మరి పవన్ కళ్యాణ్ ఇంకొకరితో కలిసి ఉన్నాడు కదా అంటే ఏమో మా జాతి, మా జాతీయ నాయకత్వం దాని మీద స్పందిస్తుంది అంటారు. అరే దేశంలో ఇంత బలంగా ఉన్న పార్టీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? నిన్న రాజా పురంధరేశ్వరి గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ పొత్తుల మీద జైలు బయట స్పందిస్తే, బయట జైలు బయట మాట్లాడితే మేమే స్పందించాలి దాని మీద అంటున్నారా? జైలు బయట స్పందిస్తే ఏంటి, ఆ కృష్ణానీళ్ళలో మునిగి లేతూ స్పందిస్తే ఏంటి, లేకపోతే తింటూ స్పందిస్తే ఏంది, ఇంకేమన్నా చేస్తూ స్పందిస్తే ఏంది? అధికారికంగా తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించారు, మీతో వాళ్ళు పొత్తులో ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంది చెప్పాలి కదా. ఆయన జైలు బయట స్పందించారు, జైలు బయట మాట్లాడారు, మేమే స్పందిస్తాం. మరి ఆడ ఆడ మాట్లాడితే స్పందిస్తారు మేడం? మేడం బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాత మరీ కామెడీ అయిపోయారు. సీరియస్లీ మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే జాతీయ నాయకు వాళ్ళు అడిగారు క్లియర్గా, మీకు జనసేనతో పొత్తు ఉందా లేదా ఇప్పుడు అని. జాతీయ నాయకత్వ సూచనల మేరకు చెబుతాం, ఇప్పుడు ఆయన పొత్తు ప్రకటించి 20 రోజులే, పొత్తు ప్రకటించి 20 రోజులే, 20 రోజులు జాతీయ నాయకత్వంతో ఏం మాట్లాడలేదా? ఏ ఆంధ్రప్రదేశ్లో వచ్చేది లేదు, పోయేది లేదు, ఎట్లా ఉన్నా పచ్చేది ఒక 1% ఓటు బ్యాంకే మనకు, నోటాతో పోటీ పడతాం, దానికి తొందరపడి నిర్ణయాలు ఎందుకులే, ఇలాగే కాలం గడిపేద్దామని చెప్పి అనుకున్నట్లున్నారు వీళ్ళు కూడా. ఇంత కామెడీనా? జైలు బయట ప్రకటన చేశాడు కాబట్టి స్పందించరంటారు, జాతీయ నాయకత్వం మాకు చెబుతుంది అంటారు, ఇన్ని రోజులు ఆయన ఇంకేం చెబుతుంది? ఆయనేమో వీళ్ళతో పొత్తులో ఉన్నా అంటాడు, చంద్రబాబుతో కలిసి ఉంటా అంటాడు, బీజేపీతో పొత్తులో ఉన్నా అంటాడు, జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటారు. బీజేపీ వాళ్ళేమో ఇది ఏం కామెడీ రా, ఇద్దరు సరిపోయారు ఇద్దరును, మీరు చెప్పండి సెట్ అవుతుంది లేదా వీళ్ళకి ఇది? అమ్మో అవకాశం మీకు ఇస్తే మీ క్రియేటివిటీ రకరకాలుగా పదును పెట్టి ఆ బ్రహ్మాండమైన కమెంట్స్తో పిచ్చెక్కించారు మీరు.